వెల్కమ్ టు మహాలక్ష్మి వంటిల్లు ఇవాల్టి రెసిపీ సొరకాయ గారెలు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం సొరకాయ లేదా దీన్ని ఆనపకాయ అంటాం కదా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఉప్పు కారం నూనె జీలకర్ర చిటికెడు పసుపు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో ఉన్న దాన్ని కట్ చేసేసుకోవాలి ఈ సీడ్స్ ఉంటుంది కదా ఈ భాగాన్ని మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ సీడ్స్ ఉండే భాగం మనకి అవసరం లేదు చూసారు కదా ఈ భాగంతో మనం దీన్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఇప్పుడు దీన్ని సగంగా కట్ చేసుకుందాం మొత్తం అన్నిటితో మనం తురుము చేసుకోలేం కాబట్టి సో ఇలా తురుముకునే దాంతో మనం దీన్ని తురుము చేసుకోవాలి సో ఈ విధంగా సన్నటి తురుము చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం తురిమిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా సో ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం సొరకాయ చాప్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ కారంని ఒక టీ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఈ పిండికి పడితే మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో దీన్ని ఈ విధంగా పిండి మొత్తం ఈ మొక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న పిండి ఒక అరిటాకు తీసుకుని అరిటాకు మీద కొంచెం వాటర్ రాసుకుని పిండిని ఈ విధంగా బాల్లాగా చుట్టుకుని ఈ బాల్ని అరిటాకు మీద పెట్టుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్లాగా క్రియేట్ చేసుకుని ఇప్పుడు దీన్ని మన చేతిలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్లో దీన్ని వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా అరిటాకు మీద వాటర్ రాసుకుని ఈ పిండితో ఒత్తుకుంటూ మనం ఒక గారిలాగా తయారు చేసుకుని దీన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి సో దీన్ని డైరెక్ట్గా చేత్తో అయినా చేసుకోవచ్చు చూసారు కదా చేతిలో కూడా అంతే సేమ్ అలాగే స్ప్రెడ్ చేసుకుని ఆయిల్లో వేసుకోవచ్చు మన అరిటాక్ మీద ఎలాంటి వాటర్ రాయకుండా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవచ్చు వాటర్ రాయడం వల్ల కొంచెం జారుగా అవుతుంది లేదంటే వాటర్ రాయకపోయినా పర్వాలేదు సో ఇలా మూడు మెథడ్లో మనం గారెల్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు సో ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇవి వేరే సైడ్ తిప్పేసుకోవాలి సో ఒకే సైడ్ ఎక్కువసేపు వేగనివ్వకూడదు వేరే సైడ్ తిప్పుకుంటూ ఈ విధంగా వేపుకోవాలి ఇవి డార్క్ బ్రౌన్ కలర్లోకి వేగే వరకు ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే విధంగా మొత్తం అన్ని గారెల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ అయిపోయాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్